నమస్కారం. జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమాజంలో నానాటికి విజృంభిస్తున్న కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పట్టణ ప్రజానీకానికి సూచించిన మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు. హోటళ్లు, స్వీట్ షాపులపై నిరంతరం నిఘా కొనసాగుతుందని వెల్లడించిన మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని పిలుపునిచ్చిన ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ. కరోనా వ్యాక్సిన్ వేయటంలో స్థానిక ప్రభుత్వ జిల్లా వైద్యశాల నందు సిబ్బంది ప్రజలను ఇబ్బందికి గురిచేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే, కోవిడ్ టీకా కేంద్రంలో వ్యాక్సిన్ వేయించుకోవటానికి 45 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు ప్రతిరోజు బార్లు తీరుతున్నారు. గత 2 రోజులుగా వ్యాక్సిన్ వేయించుకోవటం కోసం వచ్చి సర్వర్ పనిచేయటం లేదని తిరిగి వెళ్తున్నట్లు ఆరోపించారు. ఇక్కడ పనిచేసే వైద్య సిబ్బంది సరైన సమాధానం ఇవ్వరని గంటల కొద్దీ నిలబడి కాళ్లు లాగుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత వైద్యాధికారులు స్పందించి కరోనా వ్యాక్సిన్ పంపిణీలో ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. నేను ఉదయం 8 ఇంటికి వచ్చానండి వ్యాక్సిన్ కోసం. ఉదయం 8 గంటల నుంచి 9:30కి స్లిప్పులు ఇస్తామన్నారు. 9:30కి స్లిప్పులు ఇవ్వలేదు. 9:30 కాడి నుంచి కొంతమంది లోనకు పోయి వ్యాక్సిన్ వేయించుకొని వచ్చారు. ఏంటి అని అంటే, అవి నిన్నటి స్లిప్పులు అండి అన్నారు. సర్వర్ పని చేయనప్పుడు నిన్నటి స్లిప్పులు సర్వర్లో ఎక్కకుండా ఎలా ఇంజెక్షన్ చేశారో మాకు అర్థం కాలేదు. దానికి తోడు మేము సరే వాళ్ళకి స్లిప్పులు ఇవ్వండి, మాకు ఏ టైం ఇస్తారు, ఎప్పుడు చేస్తారని స్లిప్పులు ఇవ్వంటే స్లిప్పు కాడ ఇవ్వన్నారు. సరైన రెస్పాన్సిబిలిటీ లేదు. అసలు ఇక్కడ ముసలాళ్ళు, వృద్ధులు ఇప్పుడు దాకా 100 మంది పైగా ఉన్నారు, వెళ్ళిపోయారు. ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఒక్కరి కాడ సమాధానం చెప్పింది లేదు. ఎవరికి ఒక్కరి కాడ వచ్చి ఇదిగో ఇది పరిస్థితి అండి, సర్వర్ చెడిపోయింది, స్లిప్పులు ఇస్తున్నాం, రేపు రండి, ఫోన్ నెంబర్లు ఇస్తున్నాం అండి, ఆధార్ కార్డు ఫోన్ నెంబర్లు ఇస్తున్నాం, మెసేజ్ పెట్టండి, పలానా టైంకి సర్వర్ పనిచేస్తుందండి రమ్మని, మేము వచ్చేస్తాం. ఎంతసేపు 4 గంటల నుంచి వెయిట్ చేస్తుంటే సమాధానం లేకుండా పోయి మీకు సమాధానం చెప్పవసరం లేదు అనే పరిస్థితిలో ఇక్కడ ఉంది సమాధానం. ఎవరడిగినా కానీ రెస్పాన్సిబిలిటీ లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నారు, వస్తున్నారు. ఇప్పుడు వచ్చినాళ్ళుగా టీకాలు వేస్తున్నారు. ఏంటంటే నిన్నటాళ్ళు అండి అంటున్నారు. నిన్నటాళ్ళు ఇవాళ స్లిప్పులు నేను ఇస్తే సర్వర్లు ఎక్కకుండా ఇవాళ ఎలా చేశారో టీకాలు అనేది మాకు అర్థం కాలేదు. అది సార్, ఇవాళ ఉదయం నుంచి మేము ఇక్కడ 8 గంటల నుంచి పడిగాపులు అదే చేస్తున్నాం. మాకు సరైన రిప్లై ఇదిగో స్లిప్పులు ఇచ్చి మా ఫోన్ నెంబర్లు ఉండి, ఆధార్ కార్డు నెంబర్లు ఉండి, మెసేజ్ పంపించండి. స్లిప్పులు రాసిన వాళ్ళకి 10 స్లిప్పులు మాత్రం పెండింగ్లో ఉన్నాయి అన్నారు. కానీ మా ముందు 30 మంది వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకుని వెళ్ళిపోయారు. ఎవరి ద్వారా వచ్చారు? సర్వర్ పనిచేయట్లేదు అంటున్నారు. సర్వర్ పనిచేయనప్పుడు స్లిప్పుల మీద వ్యాక్సిన్ ఎలా వేశారు? వాళ్ళ పేర్లు రిజిస్టర్ అయినాయా? రిజిస్టర్ అయ్యే అవకాశం లేదు. సర్వర్ పనిచేయనప్పుడు, రిజిస్టర్ కానప్పుడు వాళ్ళకి వ్యాక్సిన్ ఎలా వేశారు? ఇంకా లోపల దాదాపు 20 మంది కూర్చుని ఉన్నారు. నేను 3వ పర్సన్ని 8 గంటల నుంచి లైన్లో నిలబడి ఇక్కడే ఉన్నాం. మాకు ఎలాంటి సమాచారం కానీ ఏది కూడా, ఎవరు కూడా, ఏ అధికారులు కూడా ఇక్కడ మాకు మా దగ్గరికి రావట్లేదు. మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారని కూడా మమ్మల్ని అడగట్లేదు. నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా మా దగ్గరకు వచ్చి సరైనటువంటి సమాచారం లేక మాకు వ్యాక్సిన్ గురించి ఎటువంటిది కూడా మాకు స్లిప్పులు కానీ ఏది కానీ ఇవ్వకుండా వాళ్ళు ఇలా చేస్తున్నారు. అడిగితే మాత్రం మీకు ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చుకోవాలనుకుంటే ఇప్పుడు ఇచ్చుకోండి అని చెప్తున్నారు. కానీ ఇది సరైనటువంటి పద్ధతి మాత్రం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఉదయం నుంచి చూస్తే దాదాపు ఇక్కడ నుంచి ఆ చివరి వరకు ఉన్నారు. ఇప్పుడు సమయం 12:30 అవుతుంది. ఈ 12:30కి ఎండకు తట్టుకోలేక చాలామంది వెళ్ళిపోయారు. కాబట్టి అధికారులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు సత్వరం స్పందించి మంచి చర్యలు తీసుకుని గవర్నమెంట్ పెట్టినటువంటి ఈ స్కీమ్ను మొత్తాన్ని కూడా సక్రమంగా ఉపయోగించాలండి. ప్రజల కోసం ఉపయోగించలేనప్పుడు వాళ్ళ స్వార్థాల కోసం ఉపయోగించుకుంటే ఇక్కడ ప్రయోజనం ఏంటి? వారికి సంబంధించిన వాళ్ళందరిని కూడా తీసుకెళ్లి లోపల వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఇక్కడ లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా అట్లాగే ఉండిపోతున్నారు. ఉదయం నుంచి ఇప్పుడు 12:30 అవుతుంది, మేము నిలబడి ఉన్నాం. ఒకళ్ళు వచ్చి మీరు ఎందుకు వచ్చారు, మీ పేరేంటని అడిగిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. కాబట్టి ఈ అధికారులు చేసేదాన్ని మరి లోపల కూర్చున్న వాళ్ళు ఎవరు ఏంటి? నిన్న 10 స్లిప్పులు మాత్రమే పెండింగ్ ఉన్నాయన్నవాళ్ళు దాదాపు 30 వ్యాక్సిన్లు అయిపోయినాయి. దాదాపు మళ్ళీ ఇంకా పెండింగ్లో కొంతమంది, ఇంక 20 మంది లోపల ఉన్నారు. వాళ్ళు ఎవరు, ఎప్పుడు ఎలా వచ్చారు వ్యాక్సిన్ కోసం? ప్రజలు ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా ప్రభుత్వం ఉచితంగా వేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు సూచించారు. ఈ సందర్భంగా శనివారం స్థానిక చిన్నరావూరులోని 15వ వార్డు సచివాలయం వద్ద 46 సంవత్సరాలు దాటిన స్థానిక ప్రజానీకానికి
పురపాలక సంఘం ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సిన్ వేసే ప్రక్రియ చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు పాల్గొని వ్యాక్సిన్ ప్రక్రియను పరిశీలించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుండి మనల్ని మనం రక్షించుకోవటానికి వ్యాక్సిన్ ఒకటే మందుగా వెల్లడించారు. ప్రజలు ఎటువంటి అపోహలకు గురి కాకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ రోజున మరి తెనాలి పురపాలక సంఘంలో కోవిడ్ వ్యాక్సినేషన్కి ఈ 15వ సచివాలయంలో చంద్రబాబు 2లో సచివాలయంలో వ్యాక్సినేషన్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి ప్రభుత్వం టార్గెట్ 313 టార్గెట్గా ఇవ్వటం జరిగింది. ఇప్పటికీ 150 దాకా కంప్లీట్ చేశారు. ఇంకా రిమైనింగ్ కూడా ఇటు పరిస్థితుల్లో సాయంత్రంలో 5 గంటల్లో కూడా 100% చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. దానికి మీడియా వారు, అలాగే మా మెప్మ స్టాఫ్, అలాగే సెక్రటరీ స్టాఫ్, వాలంటీర్స్ అందరూ కూడా బాగా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్దేశం ఒకటే, ఏదైతే ఈ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటారో అప్పుడు కోవిడ్ని మనం నిర్మూలించడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా ఈ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వం చాలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా మనకు వ్యాక్సిన్ సరఫరా చేసేటప్పుడు మనం తప్పకుండా మన ఆరోగ్యం మనం కాపాడుకోవడానికి కానీ మన కుటుంబాలు మనం రక్షించుకోవటానికి తప్పకుండా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు పాజిటివ్ కేసులు ఫేజ్ 2లో కొంచెం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా మనకు రాకుండా ఉండాలంటే తప్పకుండా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాల్సింది ఉంది. కాబట్టి 45 ఇయర్స్ నుంచి దాటిన వాళ్ళందరూ కూడా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన కోరుకుంటున్నాం. అలాగే రేపటి నుంచి అంటే యుద్ధ ప్రాతిపదిక మీద ప్రభుత్వం ఒక పండగ వాతావరణంలో రేపటి నుంచి అంటే 11వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు పండగ వాతావరణంలో ఈ కోవిడ్ వ్యాక్సిన్ రాష్ట్రం అంతా కూడా మరి వ్యాక్సిన్ చేస్తూ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మన సచివాలయం 4 సెలెక్ట్ చేశారు. ఆ 4 కూడా టార్గెట్ ప్రకారం 100% చేయడానికి మనం కృషి చేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రజలు కూడా అర్థం చేసుకోండి, 45 సంవత్సరాలు దాటిన ప్రతి వారు కూడా చిన్న చిన్న అంటే షుగర్ బీపీ ఇలా ఉన్నా కూడా చేయించుకోవచ్చు. ఏదో బీపీ షుగర్ ఉన్నా కూడా ఏదో చేయించుకోవడానికి ఇబ్బంది పడతా ఉన్నారు, అదేం కరెక్ట్ కాదు. మీరు అంతకైతే ఏదైనా డౌట్ ఉంటే డాక్టర్ సలహా తీసుకొని తప్పకుండా మీరు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. వ్యాక్సిన్ కూడా ఆల్రెడీ మా తెనాలటానికి 4 రోజులకు సరిపడా వ్యాక్సిన్ కూడా రావటం కూడా జరిగింది. ఆ వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంది, ఇబ్బంది ఏమి ఉండదు. కోవిడ్ కొరత అనేది లేదు, అంటే వ్యాక్సిన్ కొరత లేదు. ఈ 4 రోజులకు సరిపడా వ్యాక్సిన్ కూడా నిన్నే రావటం జరిగింది. కాబట్టి అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ చేయడానికి ఎయిర్క్రాఫ్ట్ని చూపించి అందులో ఫ్లై చేయించి నడిపే అవకాశం కల్పించిన ఎన్సీసీ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఎన్సీఆర్ పాఠశాల విద్యార్థిని పి గంగా భవానీ వెల్లడించారు. స్థానిక టీజే కళాశాలలో శనివారం ఎన్సీఆర్ పాఠశాలకు చెందిన విద్యార్థిని పి గంగా భవానీని ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ అభినందించారు. ఎన్సీఆర్ హైస్కూల్ హిందీ మరియు ఎన్సీసీ ఉపాధ్యాయుడు భాస్కర్రావు సహకారంతో విజయవాడలోని ఎన్సీసీ అధికారుల ప్రోత్సాహంతో 9th క్లాస్ విద్యార్థిని గంగా భవానీని మైక్రో ఎయిర్క్రాఫ్ట్లో ప్రయాణించి అరుదైన అవకాశం కల్పించడం మంచి పరిణామంగా అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు భాస్కర్రావును అభినందించారు. కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరి హిందీతో పాటు ఒక ఎయిర్ వింగ్ని తీసుకొని ఎన్సీఆర్ఎంలో మరి పిల్లల్ని ఈరోజు మరి ఏరోప్లేన్లో ప్రయాణించే విధంగా చేయగలిగాయంటే మరి మండలానికే మరి గర్వకారణం. అది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. మాస్టర్ గారు ఇదే కూడా కాదండి, ఆధ్యాత్మిక సంబంధించిన పుస్తకాలు కూడా రాయగలుగుతారు. వారు దానిలో డాక్టరేట్ కూడా తీసుకోవడం జరిగింది. పిహెచ్డి కూడా మరి ఆనరీ డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది వారికి. మరి వారు మంచిగా పిల్లల్ని తయారు చేశారు. ఎవరు రిటైర్డ్ అయినా సరే మరి పిల్లలు ఆ డ్రమ్స్ కానీ అవి కానీ వాయించాలను ఉపయోగించి మరి వాళ్ళు చక్కగా చేయగలుగుతున్నారు. ముందు ముఖ్యంగా ఆడపిల్లలను తీసుకెళ్ళి మరి అమ్మాయి ఆ ఫ్లైట్లో ప్రయాణం చేసి మంచిగా అనుభూతిని పొందిందంటే అది ఎవరికి వస్తుందో అవకాశం ఎవరికి రాదు. మరి ఎంత ఇచ్చినా కానీ అది తిరగనటువంటి అనుభూతి కాబట్టి డబ్బులతో కొలవలేనటువంటి కొలమానం అది. మరి మన మండలానికే గర్వకారణం అది. మరి అమ్మాయి కానివ్వండి, మాస్టర్ గారిని కానివ్వండి, అభినందిస్తున్నాను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిని. ఈ విధంగా మరి మన మండలంలో మరి ఇక్కడ ఎయిర్ వింగ్ కానివ్వండి, తర్వాత మన నేవీకి సంబంధించి కానీ కొన్ని యూనిట్లుండి మరి వారిని ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా ఎక్కువ మంది పిల్లల్ని ఈ అనుభూతిని కలగజేయవలసిందిగా వారిని కోరుతున్నాను. స్పెషల్ సబ్జెక్టు ఎయిర్క్రాఫ్ట్ గురించి, ఎయిర్క్రాఫ్ట్ ఎట్లా ఫ్లై అవుతుంది, దాని యొక్క పార్ట్స్ ఏంటి, దాని విధి విధానాలు ఏంటి అనేది మేము తీరి చెప్తామండి. దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం అక్కడ గన్నవరంలో ఉన్నటువంటి ఎన్సీసీ ఒక బ్యారల్ ఉంది, అక్కడ మైక్రో ఎయిర్క్రాఫ్ట్లు ఒక 3 ఉన్నాయి. అక్కడికి తీసుకెళ్లి పిల్లలకి ఆ పార్ట్స్ లైవ్లో చూపించడం జరుగుతుంది. ఈ సంవత్సరం మా గ్రూప్ కెప్టెన్ పంకజ్ గుప్తా గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని ప్రతి స్కూల్ నుంచి అంటే మొత్తం 13 ఉన్నాయండి ఆంధ్రాలో, 13 ఎయిర్ వింగ్ ఎన్సీసీ ట్రూప్లు ఉన్నాయి. అందులో మన స్కూల్ నుంచి ఒక 2 పిల్లల్ని సెలెక్ట్ చేశాము. వాళ్ళిద్దరికీ కూడా అక్కడికి తీసుకెళ్ళి ఆ ఎయిర్క్రాఫ్ట్ చూపించి దాంతోపాటు ఆయన ఫ్లై చేయించారు. ఇప్పుడు మనం కారు నేర్చుకునేటప్పుడు నేర్పే వ్యక్తి దగ్గర, అట్లాగే నేర్చుకునే వాళ్ళ దగ్గర కూడా సిస్టమ్ ఎట్లా అయితే ఉంటుందో ఆ మైక్రో ఎయిర్క్రాఫ్ట్లో 2 సీట్లు మాత్రమే ఉంటాయి.
దాంట్లో ఉన్నటువంటి రెండు సీట్లలో ఒక్కొక్క క్యాండిడేట్ను కూర్చోబెట్టి తను ఒక పక్క నుండి ఫ్లై అయిన తర్వాత ఒక కంప్లీట్గా ప్లేన్ పిల్లలకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఎన్సీసీ సార్ 7వ తారీఖు నన్ను ఎయిర్క్రాఫ్ట్ ఎక్కించారు. మైక్రో ఎయిర్క్రాఫ్ట్ ఎక్కించారు. అక్కడ ఎక్కడమే కాకుండా నాతో ఫ్లయింగ్ కూడా చేపించారు. నాకు చాలా ఆనందంగా ఉంది సార్, ఎందుకంటే ఆకాశంలో ఎగిరేటప్పుడు చూడడమే కానీ ఫస్ట్ టైం ఎక్కాను. ఆ ఫీలింగ్ చాలా బాగుంది సార్. నన్ను ప్రోత్సహించిన మా ఎన్సీసీ సార్ భాస్కర్ రావు సార్కి, హెచ్ఎం సార్, డీవీఆర్ సార్. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. స్థానిక టీజే కళాశాలలో శనివారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. నాడు నేడు పథకం ద్వారా నిర్మాణం అవుతున్న పనులు, పాఠశాల ప్రణాళిక, ఆవాస ప్రణాళిక, మరుగుదొడ్ల నిర్మాణం, అమ్మఒడి పథకం వంటి అంశాలపై సమీక్షించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సంబంధించి టాయిలెట్స్ మెయింటెనెన్స్ పండండి, మరి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. టాయిలెట్స్ ఇప్పటికే నాడు నేడు కింద మన 45 పాఠశాల తెనాల్లో మరి శాంక్షన్ అయినాయి, అన్ని పూర్తయినాయి కాబట్టి ఆ టాయిలెట్స్ కూడా ఫండ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని రోజు ట్రైనింగ్ ప్రోగ్రాం, అదేవిధంగా పాఠశాల ప్రణాళిక, ఆవాస ప్రణాళిక సంబంధించి కూడా ఈరోజు ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఎలక్షన్లో చనిపోయినటువంటి మరి ఉపాధ్యాయులు, కరోనా వల్ల ముంచెందినటువంటి వాళ్ళకు కూడా కండోలెన్స్ అవ్వడం జరిగింది. స్థానిక రజవ చెరువు వద్ద శనివారం పట్టణ ప్రజానీకానికి పురపాలక సంఘం ఆధ్వర్యంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 38వ వార్డు కౌన్సిలర్ వి విజయలక్ష్మి పాల్గొని మాట్లాడారు. సమాజంలో నానాటికి విజృంభిస్తున్న కరోనా మహమ్మారి నుండి రక్షింపబడటానికి ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ప్రతి ఒక్కరు విధిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్లు వినియోగించాలని, సామాజిక దూరం పాటించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. 38వ వార్డులో రజక చెరువు దగ్గర ఈరోజు పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే శివకుమార్ గారు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. మీరందరూ మాస్కులు ధరించి, సోషల్ డిస్టెన్స్ పాటించి అందరూ తగు జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. 36, 38 వార్డులకి ఇక్కడ కరోనా టెస్టులు చేస్తున్నామండి. రజక చెరువు పార్కులో అండి 100 మందికి ఇవాళ మన ఎమ్మెల్యే అనాబత్తం శివకుమార్ గారు ఇక్కడ చేయమని మని ఇచ్చారు. అందరూ వచ్చి ఇక్కడ టెస్టులు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. హోటల్స్, స్వీట్ షాపులు వంటి ఆహార విక్రయ కేంద్రాల్లో కల్తీలు జరిగినా నిల్వ ఉంచినవి అమ్మినా సహించేది లేదని మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు హెచ్చరించారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మున్సిపల్ ఆరోగ్య సిబ్బందితో కలిసి పట్టణంలోని పలు స్వీట్ షాపులు, జిలేబీ కొట్లు, పలు హోటళ్లపై దాడులు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిని గుర్తించి జరిమానా విధించారు. ఆహార పదార్థాలకు కల్తీ, నిల్వ ఉంచిన వాటిని అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని హెచ్చరించారు. వరుసగా గత 3 రోజులుగా పట్టణంలో దాడులు కొనసాగుతున్నట్లు తెలియజేశారు. మరి కొన్ని చోట్ల ఫుడ్ కల్తీ జరుగుతూ ఉంది. అలాగే తెనాలి టౌన్లో కూడా గత 3 రోజుల మట్టి కూడా అన్ని షాపుల్లో కూడా మన శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. కొన్ని షాపుల్లో కూడా వెరిఫై చేసి ఏదైతే స్వీట్స్లో ఎక్కువ కలర్స్ ఉన్నాయో అవన్నీ కూడా కలర్స్ వేయొద్దని చెప్పడం జరిగింది. కొన్ని మెటీరియల్ అయితే ఈ జాంగ్రీ లాంటి ఇతర ఐటమ్స్ కూడా ఈ డిస్ట్రాయ్ చేయటం కూడా జరిగింది. కొన్ని షాపులకు పెనాల్టీస్ కూడా వేయటం జరిగింది. అలాగే కూల్ డ్రింక్ షాపుల్లో కూడా కొంతమంది కలర్స్ వేస్తూ ఉన్నారు, అది కరెక్ట్ కాదండి. అలాగే హోటల్స్ యజమానులకు కూడా చెప్పేది ఏంటంటే ఎంతవరకు అయితే మీ ఫుడ్ ఆ రోజునే సేల్ అవుతుందో అంతవరకు చూడండి. అంతేగాని వేస్ట్ ఫుడ్ అంటే నిల్వ ఉన్న పదార్థాలు మాత్రం దయచేసి పెట్టద్దు. ఫ్రిడ్జ్లో కూడా ఎక్కువగా నిల్వ పెట్టకండి, ఎందుకంటే దానివల్ల ప్రజలు అనారోగ్యం అవుతూ ఉన్నారు. ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలనేదే మనం ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ చెప్పేది. అలాగే మనం కూడా ఫుడ్ మరి ప్రజలకు మంచిగా ఇచ్చి మీ బిజినెస్ మీరు చేసుకోండి, మీ బిజినెస్కి మేము అడ్డం ఏమి కాదు. కానీ కల్తీ రకాలు చేసి స్వీట్స్ కావచ్చు లేకపోతే హోటల్స్లో చేసేది అలాంటిది కరెక్ట్ కాదండి. దయచేసి భట్టిప్రోలు మండలంలో కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్నందున ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని వెల్లటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్ రామలక్ష్మి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెల్లటూరు పీహెచ్సి పరిధిలో 33 గ్రామాలు ఉన్నట్లు తెలియజేశారు. ఇప్పటి వరకు 975 కరోనా టెస్టులు చేపట్టామని, 963 మందికి వ్యాక్సిన్ వేసినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం 45 సంవత్సరాలు పైబడిన ప్రతి వ్యక్తికి కోవిడ్ వ్యాక్సిన్ వేస్తున్నట్లు స్పష్టం చేశారు. కరోనా కేసులు నానాటికి అధికమవుతున్నందున వెల్లటూరు గ్రామంలో వర్తక వాణిజ్య దుకాణాలు 6 గంటల నుండి 11 గంటల వరకు మాత్రమే పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు బయటకు వచ్చేటప్పుడు విధిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్లు వినియోగించాలని, సామాజిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు మనం మెయిన్గా దీని గురించి మాట్లాడాలి అంటే ఇప్పుడు మనకు ఉన్న ప్రాబ్లం కరోనా. ఇప్పుడు ఈ 1st March నుండి మనకి కేసులు ఎక్కువగా పెరగటం అయింది.
ఇప్పుడు తీసుకుంటే బట్టిప్రోలు మండలం కింద రెండు పిహెచ్సీలు ఉన్నాయండి, బట్టిప్రోలు ఒకటి, వెల్లటూరు ఒకటి. ఈ వెల్లటూరు పిహెచ్సీ పరిధిలో 33 విలేజెస్ ఉన్నాయండి మాకు, 7 సబ్ సెంటర్స్. ఇప్పుడు ఈ ఏరియాలోనే ఈ మార్చి 1 నుండి ఇప్పటి వరకు కూడా 58 కేసులు నమోదైనవి, 5 కరోనా డెత్లు కూడా ఉన్నాయండి. వ్యాక్సినేషన్ కూడా ఇక్కడ పోయిన 6 నుంచి వ్యాక్సినేషన్ సిటిజన్స్కి వాళ్ళందరికీ వేస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు 963 మందికి వ్యాక్సిన్ వేస్తున్నాము. ఇప్పటి వరకు టెస్టులు మార్చి నెల, ఏప్రిల్ నెల తీసుకుంటే కూడా టెస్టులు 978 చేశామండి. తర్వాత ఒకటి చెప్పాలనుకుంది ఏమిటంటే, బాగా బట్టిప్రోలు మండలంలో కేసులు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎప్పటి నుంచో సంవత్సరం నుంచి మనం వింటూనే ఉన్నాము దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని. మాస్క్ ఖచ్చితంగా ధరించాలండి. సోషల్ డిస్టెన్స్ అంటే మనిషికి మనిషికి ఒక 6 దూరం పాటించాలి. ఏ వస్తువు ముట్టుకున్నా సరే శానిటైజర్ కానీ లేకపోతే అందుబాటులో ఉంటే సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే మనము ఈ కరోనా వ్యాధి నుంచి వ్యాధి బారి పడకుండా మనం మనల్ని కాపాడుకోవచ్చు. రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు 480వ రోజుకు చేరాయి. తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో రాజధాని రైతులు, మహిళలు చేస్తున్న నిరసన దీక్షలను శనివారం అమరావతి జేఏసీ సభ్యులు సందర్శించి మద్దతు తెలిపారు. 3 రాజధానుల ప్రకటన విరమించి అమరావతిని రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు గ్రామ రైతులు, మహిళలు పాల్గొన్నారు. 480 రోజు దీక్ష చేస్తున్నాము, అయినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇన్ని రోజుల నుంచి అమరావతి మహిళలు, రైతులు, రైతు కూలీలు చేస్తున్న ఈ దీక్షల మీద ఏమాత్రం జాలి దయ లేకుండా పోయింది. కనీసం ఇన్ని రోజుల నుంచి వేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ పట్టించుకోవాలి. వాళ్ళిద్దరూ కూడా దీని మీద సొరవ చూపట్లేదు. కనీసం కేంద్రం కూడా దీంట్లో ఎంటర్ అయ్యి ఈ రైతుల్ని ఇలా హామీ, వీళ్ళకి ఇచ్చిన హామీలని అమలు చేద్దామనే కోరిక ఏ రకంగానూ ఉండటం కానరావట్లేదు. ఆ రోజు మోడీ వచ్చి శంకుస్థాపన చేసిన వార్తలు ముగించిపోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సమాజంలో నానాటికీ విజృంభిస్తున్న కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పట్టణ ప్రజానీకానికి సూచించిన మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు. హోటళ్లు, స్వీట్ షాపులపై నిరంతరం నిఘా కొనసాగుతుందని వెల్లడించిన మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని పిలుపునిచ్చిన ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.